చెప్పండి కిరణ్ గారు, ఇప్పుడు ఆదిపురుష్ పోస్టర్ ప్రీ లుక్ పోస్టర్ ఒకటి విడుదలైంది, ఇప్పుడు టీజర్ కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి అసలు మీకు చూడగానే ఏమనిపించింది? ఫస్ట్ లుక్ ఏదన్నా బాగానే అనిపిస్తుంది. ఆ స్టోరీ ఆ మూవీని బట్టే చెప్పాలా, లుక్ని బట్టి ఏం చెప్పలేము ఏదన్నా కానీ. ఓకే, ఇప్పుడు ఆదిపురుష్ స్టోరీ చూసుకుంటే అది రాముడు గురించి కంప్లీట్గా ముందుగా నుంచి అందరూ చెప్పేస్తూ ఉన్నారు. అయితే మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు చాలామంది నార్త్లో కానీ సౌత్లో కానీ ఒకసారి టాక్ ఏంటంటే, ట్రిపుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ చూసినప్పుడు ఒక రాముడిలాగా నార్త్ వాళ్ళకి అనిపించింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభాస్ క్యారెక్టర్ చూస్తుంటే అంతగా గొప్పగా అనిపించలేదని చెప్తున్నారు. మీకు అసలు ఒక రామ్ చరణ్ ఫ్యాన్గా మీరేం చెప్తారు? టోటల్గా అంటే అది డైరెక్షన్ బట్టి ఉంటుంది. రాజమౌళి గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఈమె క్యాపబిలిటీ డైరెక్టరు. అది పురుష అంటే ఇంక యాక్చువల్గా ఏంటంటే ప్రభాస్ గారు పాన్ ఇండియా స్టారు. ఇంకా స్టోరీని బట్టి మనం మూవీ చూసి చెప్పాల్సింది తప్ప మనం ఏం చెప్పలేము. ఓకే, అయితే అప్పుడు మామూలుగా అయితే అది ఆయన అల్లూరి సీతారామరాజు క్యారెక్టరు, కానీ అక్కడ అందరూ నిజంగా సినిమా చూసినప్పుడు కూడా అందరూ రాముడు రాముడు అనుకుని చెప్పారు. కానీ ఇప్పుడు ఆది పురుషుకి కంపేర్ చేసి చూస్తే రామ్ చరణ్ క్యారెక్టర్ బాగుందని అంటున్నారు. ఒక రామ్ చరణ్ ఫ్యాన్గా మీకు ఎలా అనిపిస్తుంది? ఆర్ఆర్ రామ్ చరణ్ గారు చాలా బాగా చేశారు. ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే అది ఆస్కార్ కూడా నామినేట్ అయ్యాడు అని కూడా చెప్తున్నారు, ఇంటర్వ్యూ కూడా అయ్యారని చెప్పారు. టోటల్గా అంటే సౌత్లో కూడా రామ్ చరణ్ గారికి మీరు చాలా వ్యూలో కూడా చూసుంటారు, మీరు సినిమా కోసం ఎవరి కోసం వచ్చారంటే రామ్ చరణ్ కోసం వచ్చారని చాలామంది చెప్పారు. ఆ లుక్ ఆ వేరియేషన్ చాలా బాగా సూట్ అయింది రామ్ చరణ్ గారికి. అది కాకుండా ఆల్రెడీ మగధీరాల్లో కూడా బాగా చేశారు కాబట్టి ఆర్ఆర్లో ఇంకా బాగా చేశాడు. ఆది పురుష్ సినిమా బాహుబలికి మించి ఉంటుందని మీరు భావిస్తున్నారు అంటే లేదా? ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు, కాకపోతే చూసేంత వరకు మనం ఏం చెప్పలేము. దీంట్లోనా కానీ ఎక్స్పెక్టేషన్ తప్పులే. అందులో ప్రభాస్ గారు ఇప్పుడు పాన్ ఇండియా పెద్ద స్టార్, చాలా తర్వాత గ్యాప్ ఇచ్చి చేస్తున్నారు కాబట్టి బాగానే హిట్ వస్తుంది అని అనుకుంటున్నాను. అది కూడా థ్యాంక్ యూ.